హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల్ అనే ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణ యూజీ నీట్వంటీ ట్వంటీ టూ దీంట్లో బెస్ట్ కాలేజీ అనేది ఏంటి బెస్ట్ కాలేజీలో ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి బెస్ట్ కాలేజ్ సెలెక్షన్స్లో మనం ఏ విధంగా థింక్ చేస్తాం అంటే యాజ్ ఏ పేరెంట్గా ఏ విధంగా థింక్ చేస్తారు అనేది నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకునే వరకు చూస్తే కాలేజీ సెలక్షన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీ మిత్రులకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక నీట్కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మరి లాస్ట్ ఇయర్లో ఎన్నో రకాల వీడియోలు చేశాను నీట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ పైన చాలామంది అడుగుతూ ఉన్నారు నీట్ కట్ ఆఫ్ జైపాలా అంటే నీట్ కట్ ఆఫ్ జైపాలా అంటే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ ఏపీ తెలంగాణ ఆల్ ఇండియా కోట అక్కడ ఇక్కడ సీట్లు వచ్చిన వాళ్ళు ఎన్నో రకాల అనాలిసిస్ చేశాము సో అలాంటి అనాలిసిస్ కావచ్చు మరి బెస్ట్ కాలేజ్ లిస్ట్ కావచ్చు రాబోయే అప్డేట్స్ కావచ్చు ఇలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము వీడియోని లైక్ చేయడము కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఆ బెల్లైకన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఓకే ఇక డైరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేస్తే సో కాలేజీ సెలక్షన్ విషయంలో చాలామంది చాలా రకాల పేరెంట్స్ ఉంటారు ఒక్కొక్క పేరెంట్ ఏ విధంగా థింక్ చేస్తారు అనేది మనం ఫస్ట్ ఆలోచన చేద్దాం ఇక్కడ పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా అందరికీ ఒకే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించొద్దు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది నేను ఏమాత్రం లేట్ చేయకుండా నేను యాజ్ ఏ పేరెంట్గా థింక్ చేస్తున్నాను అంటే మాది కరీంనగర్ డిస్టిక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ కాలేజ్ సెలెక్ట్ చేశారు అనేది మీకు అక్కడ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక మరి ఆ పేరెంట్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే సార్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇద్దాం దాని తర్వాత సీనియర్ కాలేజ్కి ప్రాజెక్ట్ ఇద్దామని చెప్పేసి అన్నారు సో ఆ సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే లాస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో మనం చూస్తే టెన్ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ గాంధీ మెడికల్ కాలేజ్కి తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్కి తర్వాత ఈఎస్ఐ మెడికల్ కాలేజ్కి తర్వాత కాక్రే మెడికల్ కాలేజ్ తర్వాత మహబూబ్ నగర్ నెక్స్ట్ నిజామాబాద్ ఆదిలాబాద్ సిద్దిపేట్ నల్గొండ సూర్యాపేట్ సో టెన్ మెడికల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వస్తే హైదరాబాద్ ఉన్న కాలేజెస్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చాం సో ఇక్కడ సీనియారిటీ అనేది ఇంపార్టెంట్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ లో హైదరాబాద్ లోకాలిటీ అనేది ఇంపార్టెంట్ కరోనా లోకాలిటీ కూడా ఇంపార్టెంట్ సో ఏదైనా థింక్ చేసాం చూడండి సో హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో టాప్ కాలేజెస్ అనుకుంటే అపోలో కామినేని దాని తర్వాత మనది కరీంనగర్ కాబట్టి కరీంనగర్కి వచ్చేసాం మళ్ళీ కరీంనగర్లో చెల్మేడ్ ఆనందరు తర్వాత ప్రతిమ దాని తర్వాత సీనియర్టీ కాలేజెస్ ఇచ్చేసాం సో ఇక్కడ చెక్ చేసుకుంటే గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము హైదరాబాద్లో టాప్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము మా లొకాలిటీలో టాప్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము దాని తర్వాత సీనియర్ కాలేజ్కి కూడా ప్రయారిటీ ఇచ్చాము సో సీనియర్ కాలేజ్లో మమతకమ్మ చాలా సీనియర్ కాలేజ్ కాబట్టి మేము మమతాకమ్మం తర్వాత కాంబినేషన్ నర్కట్పల్లి ఎఫ్విఎస్ మెడిసిటీ మమతా బాచుపల్లి ఎంఎన్ఆర్ ఆర్వీఎం భాస్కర్ మల్లారెడ్డి కాలేజ్ సూరారం మహావీర్ వికారాబాద్ అండ్ డాక్టర్ పక్నం మహేందర్ మహేశ్వర టిఆర్ఆర్ సురభి ఈ విధంగా మేము కాలేజ్ సెలెక్షన్ చేయడం జరిగింది సో దీని తర్వాత అంటే మళ్ళీ దాంట్లో కొన్ని మైనార్టీ కాలేజెస్ ఉన్నాయి మైనార్టీ కాలేజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు డిఫరెంట్గా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది మరి ఇది ఒక మిడిల్ క్లాస్ కరీంనగర్ నుంచి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నటువంటి లిస్టు మరి ఇదే టాప్ ర్యాంకర్స్ ఏ విధంగా చెక్ చేసుకున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది ఎందుకంటే అందరూ అదే క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు కదా ఏ కాలేజ్ బెస్ట్ ఏ కాలేజ్ బెస్ట్ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రౌండ్ ఫైవ్ రౌండ్ ఫైవ్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎక్కువ ర్యాంక్ వచ్చిన అంటే మీన్స్ మంచి ర్యాంకర్స్ సో ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉన్నారో ఒక టాప్ ర్యాంకర్స్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే టాప్ ర్యాంక్ రౌండ్ ఫైవ్ వరకు నైన్టీన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ మరి ఈయన చూజ్ చేసుకునే కాలేజీ ఇక్కడ చెక్ చేసుకుంటే ఓన్లీ లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇద్దాం మరి అన్ రిజర్వ్ కూడా తీసేద్దాం అన్ రిజర్వ్డ్ తీసేసాను సో అన్ రిజర్వ్డ్ తీసేసి ఓన్లీ లోకల్ వాళ్ళు లోకల్ కాలేజ్కి ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చారు అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే కనుక సో ఏ విధంగా ఉంది అనేది చెక్ చేద్దాం ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ మార్కులు వచ్చేసాయి లోకల్ వాళ్ళు లోకల్లో ఉన్న టాప్ ర్యాంకర్స్ కనుక కన్సర్ చేస్తే ఎక్కువ మొత్తంలో మనకు టాప్ టెన్ టాప్ టెన్ లోకల్ ర్యాంకర్స్ వచ్చేసి గాంధీ మెడికల్ కాలేజీకి ప్రిఫరెన్స్ ఇచ్చారు టాప్ ట్వంటీ మెంబర్స్ గాంధీ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు టాప్ థర్టీ మెంబర్స్ గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఈ విధంగా టాప్ ఫార్టీ మెంబర్స్ గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యారు సో విధంగా ఏ విధంగా మనకు ఇక చెక్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో మనకు గాంధీ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి కేసెస్ ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు సో ఉస్మానియా మెడికల్ కాలేజ్ చెప్పిన ఈఎస్ఐ కూడా ప్రిఫరెన్స్ అంటే థర్డ్ పొజిషన్ ఎంకి ఇచ్చేసారు నెక్స్ట్ కొంతమంది థర్డ్ పొజిషన్ ఉస్మాని మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి సెకండ్ పొజిషన్ కూడా ఇచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ కాక్తే మెడికల్ కాలేజ్ దాని తర్వాత అపోలో మెడికల్ కాలేజ్ నెక్స్ట్ కాక్తే మెడికల్ కాలేజ్ సో ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరు థింక్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ అంటే ఈవెన్ ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ కూడా అపోలోలో కూడా చాలామంది జాయిన్ అయినటువంటి కేసెస్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో కాకితీయ మెడికల్ కాలేజ్ అండ్ అపోలో అంటే ఇక్కడ గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ గాంధీ ఉస్మానియా ఈఎస్ఐ తర్వాత పొజిషన్లో కాక్తే మెడికల్ కాలేజ్తో ఈక్వల్ అంటేగా పోటీ ఉన్న కాలేజీ అపోలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అంటే ఎక్కువ టాప్ ర్యాంకర్స్ ఆ విధంగా జాయిన్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు రిజిస్ట్యూట్ చేసుకోండి మరి నిజంగా మరి ఇక ఫైవ్ సెవెంటీ ఫోర్కి అపోలోలో సీట్ వస్తుందంటే ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫైవ్ సెవెంటీ ఫోర్కి అపోలోలో సీట్ వచ్చినప్పుడు కాకితీయ మెడికల్ కళ్ళలో సీట్ రాదా సో డెఫినెట్గా వస్తాయి కాకపోతే వాళ్ళు ఆ విధంగా ఆప్షన్ చెక్ చేసుకున్నారు ఒకసారి చెక్ చేద్దాం మరి ఇక్కడ ఫైవ్ సెవెంటీ ఫోర్కి ఫస్ట్ ఏ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చిందనే చెక్ చేసుకుంటే ఇక్కడ డీసీఎం డీసీఎంఎస్లో ఫస్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్లో అపోలోలో వచ్చేసింది అపోలోలో అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ రౌండ్స్లో కూడా చెక్ చేసుకుంటే వాళ్ళు అపోలోలోనే ఉండడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళ ట్రాక్ రికార్డు కూడా మనం ఈ అంటే డాట్ కామ్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు సో ఇంకొక కేసు కూడా చూద్దాం ఇంకొక కేసు కనుక చెక్ చేసుకుంటే మరి వీళ్ళకి ఎక్కడ కాలేజీలో సీట్ వచ్చిందని అంటే జిఎంసీఎం జిఎంసీఎం అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది రౌండ్ వన్ రౌండ్ టూలో అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ ఎక్కడికి మూవ్ అయ్యారు అంటే అపోలో కాలేజ్కి మూవ్ అయ్యారు అపోలో కాలేజ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎస్ఎం అంటే ఈవెన్ ఏపీ నీట్లో కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే ఎస్ఎంసీబీ కాలేజ్లో కూడా సీట్ వచ్చింది కానీ రౌండ్ ఫైవ్ మనము ఫైనల్గా కన్సర్ట్ చేసుకుంటే కనుక రౌండ్ ఫైవ్లో అపోలో మెడికల్ కాలేజ్లో వాళ్ళు అయితే జాయిన్ కేసెస్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వాళ్లకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది ఇటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏపీలో సీట్ వచ్చింది కానీ ఫైనల్గా ఫిఫ్త్ రౌండ్లో వాళ్ళు అప్పలోకి ఫిక్స్ అయిపోయారు సో ఈ విధంగా అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ విధంగా ఉంటుంది ఇక్కడ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చెక్ చేసుకుంటే మరి తరని ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అని కూడా కన్సల్ట్ చేసుకోవాలి అక్కడ పేరెంట్స్ కూడా కన్సల్ట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు అప్పలో కూడా ఒక మంచి పోటీ ఉందని చెప్పేసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో సహా మనం అపోలో కాలేజీలు కూడా చాలా మంది కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేశారు సో ఇక నెక్స్ట్ చెక్ చేసుకుంటే కామినేని హైదరాబాద్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు నెక్స్ట్ నిజామాబాద్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు నెక్స్ట్ ఈ విధంగా మనకు ఏ ఏ కాలేజీలు ఎక్కడ ఎట్లా ప్రిఫరెన్స్ ఇచ్చారు అనేది మీరు చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి అది టాప్ ర్యాంకర్స్ చూజ్ చేసుకున్నటువంటి లిస్ట్ ఆ విధంగా ఉంది సో ఇంకొక పాయింట్ ఆఫ్ ఒక పేరెంట్ నాకు కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కన్సల్ట్ చేసుకుంటే మా పాప డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత ట్రావెల్ చేస్తుంది మరి ఒక్కరు వెళ్ళి రావచ్చా వెళ్ళి రాదా ఇవన్నీ కూడా నేను కన్సల్ట్ చేసుకుంటాను సార్ అలాంటప్పుడు నేను కొన్ని పాయింట్స్ నేను కన్సల్ట్ చేసుకున్నాను మరి నేను ఉండేది హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక్కొక్క కాలేజ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఇక్కడ అపోలో సో అలాగొచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎంత టైం జర్నీ టైం కూడా రాసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐఎన్ కాలేజీ ఎంత డిస్టెన్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మరి ఎంత టైం పడుతుంది నెక్స్ట్ భాస్కర్ కాలేజ్ థర్టీ కిలోమీటర్స్ ఎంత జర్నీ పడుతుంది నెక్స్ట్ చెల్మేడ ఆనంద కరీంనగర్ ఇది వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా టైం మెజర్మెంట్స్ డిస్టెన్స్ అది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ మెడికల్ కాలేజా ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ముస్లిం మైనారిటీ కాలేజా అనేది కూడా వాళ్ళు నోట్ చేసుకొని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసుకున్నారు సో ఇది కూడా ప్రతి పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా మీరు ఈ విధంగా థింక్ చేయాల్సిందే ఎందుకనంటే ఒక్కొక్క పేరెంట్ థికింగ్ ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కాకతీయ మెడికల్ కాలేజ్లో ఒక పేరెంట్ లాస్ట్ ఏమో అంటే థర్డ్ ఫోర్త్ రౌండ్లో మనకు ఈ వన్ టైం వెబ్ ఆప్షన్ తీసేసి మళ్ళీ మాన్యువల్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ లో కాకతీయ మెడికల్ కాలేజ్లో వచ్చినటువంటి క్యాండిడేట్ సార్ మా అమ్మాయి అక్కడ ఉండట్లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మేము అపోలో మెడికల్ కాలేజ్కి మూవ్ అవుతామని చెప్పేసి అనుకుంటే కాకతీయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా పెట్టేసి వాళ్ళు అపోలోలో జాయిన్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు లోకల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ మన పిల్లలు మరి వాళ్ళ హెల్త్ ఇష్యూసు మరి ఒకవేళ వేరే కాలేజీలో రూరల్ ఏరియా కాలేజీలు కానీ లేకపోతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ వస్తే అక్కడ ఫెసిలిటీస్ మరి కరెక్ట్ ఉంటాయా హాస్టల్ కరెక్ట్ ఉంటుందా మరి వీళ్ళు ట్రావెల్ చేయడం అని ఇబ్బంది పడతారా ఏంటి అని చెప్పేసి ఈ పాయింట్ ఆఫ్ కూడా మరి కన్సల్ట్ చేసుకోవాలి అంటే ఎందుకంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపుగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ లో ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఒక పేరెంట్ ఇంత వర్కౌట్ చేశారు అని అంటే ఎంత జాగ్రత్తగా మనము తీసుకుంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ కన్సల్ట్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఈ లిస్ట్ కావాలంటే కనుక అంటే ఇది ఒక ఆర్డర్ లేదు బట్ మీకు ఏంటంటే ఎంత డిస్టెన్స్ హైదరాబాద్లో ఉన్న ఒక పేరెంట్ ఏ విధంగా థింక్ చేస్తున్నాడు సో ఏ విధంగా వారిని అనాలసిస్ చేశారు అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి జస్ట్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఈ విధంగా ఆయన అవుట్ చేయడం జరిగింది ఈ లిస్ట్ కూడా నేను ఒకవేళ అడిగితే కనుక మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో దీంతో పాటు లాస్ట్ ప్రయారిటీలో మేము ఈ గవర్నమెంట్ కాలేజ్కి ప్రయారిటీ ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను దీంట్లో నాగకర్నూలు అంటే కొంత హైదరాబాద్ ధర సరౌండింగ్లో ఉంటుంది సో సంగారెడ్డి కానీ వనపర్తి మరి జగించాలు చాలా డిస్టెన్స్ ఉంటుంది మహబూబ్ నగర్ కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది ఈ విధంగా ఉంటుందన్న మరి మరి మేము ఏ విధంగా కన్సల్ట్ చేసుకోవాలంటే సో ఆ పేరెంట్ నాతో మాట్లాడినప్పుడు సో కొత్త కాలేజ్ ఫెసిలిటీస్ కరెక్ట్ ఉంటే లేదో తెలియదు వీళ్ళకి ఫ్రెషర్స్ వీళ్ళకి సీనియర్స్ ఉండరు మరి అక్కడికి వచ్చే స్టాఫ్ అంటే టీచింగ్ చేసేవాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరి ఇలాంటి రూరల్ ఏరియాలోకి వచ్చేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు రెగ్యులర్గా ఎంతమంది ఉండొచ్చు లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉండొచ్చు ఇవన్నీ కూడా నేను కన్సల్ట్ చేసుకుంటే నాకు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీని నేను లాస్ట్లో పెడదాం అనుకుంటున్నా అని చెప్పేసి ఆ పేరెంట్ మాట్లాడడం జరిగింది మరి అదే ఒక మిడిల్ క్లాస్ కావచ్చు లేకపోతే మామూలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటి ఎకనామికల్ పరిస్థితి బాగోలేని వాళ్ళు మరి వాళ్ళే విధంగా థింగ్ చేస్తారంటే ఫస్ట్ మనకు కాలేజ్ ఇంపార్టెంట్ సో ఎకనామికల్గా మన స్ట్రాంగ్ లేము కాబట్టి నాకు ఏదో ఒక గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా బాగుండే వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ కాలేజ్ చూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఎకనామికల్ పరిస్థితిని బేస్ చేసుకోవాలి మీరు ఏ ఏరియాలో ఉన్నారు కరీంనగర ఖమ్మమ్మ వరంగల్ అటు నల్గొన ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటూ మర సరౌండింగ్లో బెస్ట్ కాలేజ్ చేసేవి హైరావులో బెస్ట్ కాలేజ్ వేసేవి గవర్నమెంట్ కాలేజ్ వేసేవి మన ఎకనామికల్ పరిస్థితి ఏంటిది మరి అమ్మాయ అబ్బాయ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు ఆ ప్లేస్లో ఉండగలుగుతారు లేదా ఈ విధంగా అన్ని రకాలుగా థింక్ చేసుకునే బెస్ట్ కాలేజ్ని మీరు చూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మరి జయపాలన్న మీరు ఒక లిస్టు తయారు చేస్తారు కదా మీరు లిస్ట్ తయారు చేయమని చెప్పేసి అంటే నేనేం చేస్తానంటే డెఫినెట్గా అంటే నా పాయింట్ ఆఫ్ లో ఈజ్ బెస్ట్ అని చెప్తాను ఓల్డ్ ఈజ్ బెస్ట్ అని చెప్తాను సో ఆ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది వస్తే మీకు చూపించే ప్రయత్నం చేద్దాం సో ఏం లేదు ఎన్ఎంసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ లిస్టు నేను తీసుకోవడం జరిగింది ఎన్ఎంసీకి సంబంధించిన అఫీషియల్ లిస్టులో మరి ఓల్డ్ ఇస్ బెస్ట్ అంటే ఉస్మానయ్య కాలేజ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ గాంధీ మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మరి కాక్దే మెడికల్ కాలేజ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది ప్రైవేట్ కాలేజ్ ఇది కూడా చాలా ఓల్డ్ కాలేజ్ నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం నైన్టీన్ నైన్టీ ఎయిట్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నైన్టీన్ నైన్టీ నైన్ ఎస్ మెడికల్ కాలేజ్ ఇది వచ్చేసి వరంగల్ లో ఉంటుంది సారీ మహబూబ్ నగర్లో ఉంటుంది నైన్టీన్ నైన్టీ నైన్ ప్రతిమ మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ వన్ మెడిసిటీ టూ థౌజండ్ టూ ఎంఎన్ఆర్ టూ థౌజండ్ టూ చెల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ త్రీ భాస్కర్ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ ఫైవ్ సాదన్ సో టూ థౌసండ్ ఫైవ్ రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్లో ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్ విఆర్క్ మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ టెన్ అపోలో ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ సో అపోలో మీరు చెక్ చేసుకుంటే అపోలో టూ థౌజండ్ ట్వెల్వ్ సో చాలా అంటే ఎంత మంచి నేమ్ వచ్చేసింది అంటే చాలా నేమ్ వచ్చింది ఈవెన్ మంది కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా వద్దని కూడా అపోలో కాలేజీలో జనరేటెడ్ కేసెస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ శ్రీ మల్లారెడ్డి కాలేజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వెల్వ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ టూ థౌజండ్ థర్టీన్ కామినేని హైదరాబాద్ టూ థౌజండ్ థర్టీన్ మల్లారెడ్డి కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఇది టూ థౌజండ్ థర్టీన్ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ న్యూ కాలేజ్ అయినప్పటికీ కూడా చాలా మంది కూడా ఈ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నగర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మహవీర్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో మహవీర్లో కూడా మీరు ఇక్కడ రిమార్క్స్ కూడా కొన్ని కన్సెప్ట్ చేసుకోవాలి మరి ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళ అడ్మిషన్స్ అన్నీ కూడా క్యాన్సల్ అయినట్టుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు మరి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్కి చెక్ చేసుకుంటే ఇప్పుడు ఈ పేరెంట్స్ అంటే లాస్ట్ ఇయర్ మరి ఈ కాలేజ్ పర్మిషన్ పోయింది మరి ఈ ఇయర్స్ మనం సెలక్షన్ చేసుకోవాలా వద్దా అంటే సో ఇది కూడా ట్రాక్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవాలి లాస్ట్ ఇయర్లో మనకు టిఆర్ఆర్ కాలేజీ అదేవిధంగా మహావీర్ కాలేజ్ రెండు కాలేజీలకు సంబంధించిన అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసినట్టు కేసెస్ ఉన్నాయి మరి ఇప్పుడు ఆప్షన్ పెట్టుకోవాలంటే సో అది మీరు ఫస్ట్ పెడతారా సెకండ్ పెడతారా అనేది కూడా మీరు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి మహావీర్ కాలేజ్ టూ థౌసండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేస్తారు మరి లాస్ట్ ఇయర్లో కొన్ని ఇష్యూస్తోని లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయితే క్యాన్సిల్ అయినట్టు కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ మహేశ్వర महेश्वर नेक्स्ट महेश्वर 2016 आरवीएम कॉलेज, टू थंडीन 2018 टू नेक्स्ट गवर्नमेंट मेडिकल कॉलेज सिद्धिपे टू थौस एन नेक्स्ट आल इंडिया इंस्टिट्यूट ऑफ मेडिकल सैनसे बीपी नगर इसम कॉलेज टू थौस नई नैक्स्ट डाक्टर पक्नमहेंदर्र इंस्ट्यूट आफ मेडिकल साइंसेज रंगारेड टू थंडीन నెక్స్ట్ నల్గొండ మెడికల్ కాలేజ్ టూ థౌజండ్ నైన్టీన్ సూర్యపేట మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ నైన్టీన్ మమత అకాడమీ మెడికల్ కాలేజెస్ బాచుపల్లి టూ థౌసండ్ నైన్టీన్ సో మమతాఖమ్మం ఇక్కడ ఇక్కడ మమత హైదరాబాద్ ఇక్కడ బాచ్పల్లి ఇక్కడ సో చాలా మమతాఖమ్మం చాలా ఓల్డ్ కాలేజ్ అది సో నెక్స్ట్ సురభై మెడికల్ కాలేజ్ టూ థౌసండ్ నైన్టీన్ టీఆర్ఆర్ కాలేజ్ టూ థౌసండ్ ట్వంటీ నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వనపర్తి ట్వంటీ ట్వంటీ టూ మరి ట్వంటీ ట్వంటీ టూలో మనకు ఉన్నటువంటి కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొత్తగూడెం జగిత్యాల్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ నెక్స్ట్ సంగారెడ్డి మెడికల్ కాలేజ్ ఇవి ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ టూలో మనకు కొత్తగా వచ్చిన కాలేజెస్ సో ఈ విధంగా నేనైతే ఓల్డ్ కాలేజెస్కి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటాను మరి ఈ ఓల్డ్ కాలేజీ చెక్ చేసుకుంటే మనం ఉన్న ఏరియాలో బెస్ట్ ఏంటిది ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా బెస్ట్ ఉన్నాయి కొన్ని కేసెస్లో గవర్నమెంట్ కాలేజ్ కన్నా కూడా ప్రైవేట్ కాలేజ్లో కూడా టీచింగ్ బాగుంటుంది ఫెసిలిటీస్ బాగుంటుందని చెప్పేసి కూడా అనుకుంటారు మరి గవర్నమెంట్ కాలేజీ వద్దనుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చేస్తే అక్కడ ఎకనామికల్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఒక మిడిల్ క్లాస్ పేరెంట్ ఏ విధంగా థింక్ చేస్తారు మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వద్దనుకొని ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఖర్చు ఎక్కువ ఉంటుంది మరి వాళ్ళే ఏ విధంగా థింక్ చేస్తారు సో కాబట్టి ఇక్కడ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ మరి చేసుకోవాలి కాబట్టి లిస్ట్ విషయంలో మీరు ఏమేం పాయింట్స్ కన్సల్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక పేరెంట్ థింక్ చేసినట్టుగా ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ కన్సర్ చేసుకోండి ఎంత డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అయితే డిస్టెన్స్ ఉంటుంది మరి అక్కడ ఓపీలో ఎలా ఉన్నారు ఓల్డ్ కాలేజా న్యూ కాలేజెసా అక్కడ టీచింగ్ ఎలా ఉంటుంది మరి ఓపీలే ఎలా ఉంటుంది మరి ఆ ఏరియాలో హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి ఆ హాస్టల్ ఫుడ్ బాగుంటుందా మరి ఆ లొకాలిటీలో మన అమ్మాయి మన అబ్బాయి ఉండగలుగుతారా లేదా ఇవన్నీ కూడా కన్సల్ట్ చేసుకోండి మరి ఎకనామికల్ పరిస్థితి కూడా మనం బేస్ చేసుకోవాలని చెప్పాను మరి మాకు ఎకనామికల్ పరిస్థితి బాగోలేదన్న మాకు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ కూడా మేము జాయిన్ అవుతామనుకోండి డెఫినెట్గా మీరు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే మనకు ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు లాస్ట్లో వన్ ఆర్ టూ కాలేజెస్ పర్మిషన్స్ పోయినటువంటి కేసెస్ ఉన్నాయి కానీ అలాంటిది అయితే మనకు ఎక్కువ శాతం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అలాంటి రిపీటెడ్ ఇష్యూస్ ఉండవు ఎందుకంటే అదంతా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో జరుగుతుంది కాబట్టి సో మనకు డెఫినెట్గా గవర్నమెంట్ నడిపిస్తుంది కాబట్టి అలాంటి కాలేజ్కి డెఫినెట్గా ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు కాకపోతే మాకు అమ్మాయి అబ్బాయి మాకు ఆ ఏరియాలో రూరల్ ఏరియాలో ఉండడం కొంత కష్టం అనుకుంటే మీరు ప్రైవేట్ కాలేజ్కి ముడుకోవచ్చు సో ప్రైవేట్ కాలేజ్లో మనం చెక్ చేసుకుంటే మరి ఎక్కువ మొత్తంలో టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా అపోలోలో కాంబినేట్లో మనం చూజ్ చేసుకునే కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వాళ్ళే మనం చేసుకోవాలి కానీ నేనైతే డెఫినెట్గా ఒక ఫైవ్ కాలేజెస్కి అయితే నేనైతే ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ ఫైవ్ కాలేజెస్లో సో ఏమేం కాలేజెస్ అంటే గాంధీ మెడికల్ కాలేజ్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ఈఎస్ఏ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ కాక్తీయ మెడికల్ కాలేజ్ దాని తర్వాత అపోలో మెడికల్ కాలేజ్ కామినీ రెండు కూడా సేమ్ సో ఈ అపోలో అంటే హైదరాబాద్లో అయితే లేదన్నా మీరు సీనియర్ అన్నారు కదా అనుకుంటే కనుక ఫిఫ్త్ ప్లేస్ నేను డైరెక్ట్గా మమతా ఖమ్మంలో ఇస్తాను దాంట్లో చాలామంది ఒపీనియన్ అంటే ఓపీ బాగుంటుంది సో అక్కడ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో కొంచెం మనకు పేషెన్స్తో ఇంట్రాక్షన్ బాగుంటుందని చెప్పేసి అన్నారు సో ఈ పాయింట్ ఆఫ్ అంటే సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక కన్సర్ చేసుకుంటే ఫిఫ్త్ ప్లేస్ నేను మమత ఖమ్మంకి నేను అయితే ఫిఫ్త్ ప్లేస్ ప్రాక్టీస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచిస్తున్నాను మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒక కాలేజ్ లిస్ట్ ఉంటుంది ఫైవ్ కాలేజెస్ టాప్ ఫైవ్ కాలేజెస్ అన్న నేను ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రమ్ కరీంనగర్ అన్న ఫైవ్ కాలేజెస్ ఫ్రమ్ నల్గొండ నేను అన్న దీస్ ఆర్ ది ఫైవ్ టాప్ కాలేజెస్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి మీరు ఏ ఒపీనియన్ అవుతుందో ఆ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి మీరు ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి వెళ్ళి ఉన్నారు మీరు అనుకున్న ఫైవ్ కాలేజెస్ ఏవి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికి ఏ ఒపీనియన్ ఉంది అనేది తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ ఏదైతే మెజర్మెంట్స్ బేస్ చేసుకుని ఒక లిస్ట్ అయితే ఉందో ఆ లిస్ట్ కూడా నేను మన జయపాలండే డాట్ కామ్ ఏదైతే ఉందో జయపాలండి డాట్ డాట్ కామ్లో మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు సో జయపాలండే డాట్ కామ్ ఆల్రెడీ ఎవరికైతే యూజ్ అవుతుందో ఆ యూజ్ అయిన వాళ్ళకి చిన్న కమెంట్ రాయండి అన్న మీరు జయపాలండే డాట్ కామ్ అనేది వెబ్సైట్ మేము చూసామన్నా కట్ ఆఫ్ థ్యాంక్స్ కానీ కాలేజ్ వైజు క్యాస్ట్ వైజు స్పెషల్ కేస్ ఇవన్నీ కూడా చూసాము స్టేట్ ర్యాంకు ఇటు ఎంబీబీఎస్ బీడీఎస్ చాలా బాగుందా లేదా అని చెప్పేసి ఎవరైతే యూజ్ చేస్తున్నారో యూజ్ చేసిన వాళ్ళు ఒక చిన్న కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి అన్న మీ సైడ్ కూడా బాగుందని చెప్పేసి మీరు అనుకున్న ఫైవ్ కాలేజెస్తో పాటు మన జయపాలంటే డాట్ కామ్ ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఖచ్చితంగా మరి అందరూ కూడా కమెంట్ చేయాలి ఫైవ్ కాలేజెస్ ఏవి అనేది సో ఇక్కడ మళ్ళీ అడుగుతున్నాను నన్ను అడిగినా ఎవరిని అడిగినా మీ పాయింట్ ఆఫ్ మీరు కొంత కష్టపడి థింక్ చేయండి ఆటోమేటిక్గా బెస్ట్ కాలేజీ మీకే వచ్చేస్తాయి ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ కాలేజీలో చదివేది మీరే బెస్ట్ కాలేజీలు అయినా చదివే చదవాల్సింది మీరే అది లీస్ట్ కాలేజ్ అయినా చదవాల్సింది మీరే సో మీరు చదవకపోతే బెస్ట్ కాలేజీలో వచ్చినా లీస్ట్ కాలేజీలో వచ్చినా ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి సో మంచి మెరిట్తో పాస్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది కంప్లీట్గా స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఎంబీబీఎస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకే టీచింగ్ రిమైనింగ్ అంతా కూడా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ నుంచి మీకు మీరే ఓన్గా చదువుకునేంత నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి సో మీరు మరి బెస్ట్ కాలేజీ సెలక్షన్లో చాలా జాగ్రత్తగా వహించి మీరు ఆర్డర్ ప్రిఫర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక చాలా మంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుంది ఈ కాలేజీలో సీట్ వస్తుందంటే లాస్ట్ ఇయర్లో మీకు ఆల్రెడీ ఇక్కడ మనకు మీకు చెక్ చేసుకుంటే అనే డాట్ కామ్లో ఇక్కడ టీఎస్ నీట్ అని చెప్పేసి స్టేట్ ర్యాంక్ అప్పటి స్టేట్ ర్యాంక్ ఏ విధంగా ఉంది అప్పటి మెరిట్ ర్యాంక్ ఏ విధంగా ఉంది అప్పటి ఆల్ ఇండియా ర్యాంక్ ఏ విధంగా ఉంది అప్పటి మార్కులు ఏ విధంగా ఉన్నాయి అప్పటి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కట్ ఆఫ్ ర్యాంక్ విషయంలో కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్ విషయంలో దాదాపు ఇలానే ఉండొచ్చు కొత్త కాలేజ్లో వచ్చినాయి కొత్త కాలేజ్లో మనకు కట్ ఆఫ్ ర్యాంక్స్ పెరిగితే పెరగచ్చు కానీ గాంధీ మెడికల్ కాలేజ్ అయినా డిఫరెన్స్ ఉందంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు సో లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్కు సంబంధించిన ఎవరు ఏది చేసినా ఏ యూట్యూబర్ చేసినా లాస్ట్ ఇయర్లో ఏదైతే మార్కులు వచ్చినాయో లాస్ట్ ఇయర్లో ఏదైతే మెరిట్ వచ్చిందో లాస్ట్ ఇయర్లో ఏదైతే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందో లాస్ట్ ఇయర్లో ఏదైతే స్టేట్ మెరిట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని చేస్తారు ఇక్కడ మెరిట్ని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటారా స్టేట్ ర్యాంకును బేస్ చేసుకొని చేస్తారా మార్కులను బేస్ చేసుకొని చేస్తారా లేకపోతే ఈ పర్టికులర్ హాల్ రూల్ నెంబర్ పైన క్లిక్ చేసినప్పుడు మరి ఈ రూల్ నెంబర్కి సంబంధించిన క్యాండిడేట్ ఎక్కడెక్కడ జాయిన్ అయ్యాడు ఫస్ట్ రౌండ్లో ఎక్కడ సీట్ వచ్చింది సెకండ్ రౌండ్ ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి ఆ విధంగా మీకు మీరే తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మరి ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది దీనికి కానీ ఒక హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి ఆ పేమెంట్ రిసిప్ట్ కనుక మీరు అటాచ్ చేసినట్లయితే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లాగిన్ ఇష్యూస్ కనుక ఉంటే లాగిన్ ఇష్యూస్ కనుక ఉంటే ఈ మెయిల్కి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి చాలామంది మెయిల్ చేశారు వాళ్ళందరూ కూడా రిప్లై ఇచ్చాను ఒక్కసారి మీ మెయిల్ చెక్ చేసుకోండి కొన్నిసార్లు యూజర్ ఐడి పాస్వర్డ్స్ కూడా స్పామ్ మెయిల్లోకి వెళ్ళిపోతున్నాయి మీ స్పా కూడా చెక్ చేసుకొని మరి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయని నిజానికి స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన యూజర్ ఐడీస్ అన్న ఇష్యూస్ ఉంటే కనుక ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాను ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్లయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది మరి జేపాలండి డాట్ కామ్ ఏ విధంగా ఉంది అదేవిధంగా మీకు టాప్ ఫైవ్ కాలేజెస్ ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ జై హింద్